కేసుల పర్వం దాదాపుగా ముగిసినట్లే, కీలక నిందితులంతా అదుపులో ఉన్నట్లే, పక్కా సమాచారం కూడా రాబట్టేశాం. ఇక అసలు సినిమా ఇప్పుడే మొదలైంది అని సిగ్నల్ ఇస్తోంది ఈడీ. వరుస పరిణామాలు చూస్తుంటే ఢిల్లో లిక్కర్ కేస్ క్లైమాక్స్ దశకు చేరుకుందా అనిపిస్తోంది. అటు ఎమోషనల్ సీన్లతో రక్తి కడుతోంది విచారణ పర్వం. సింగిల్ గా కాదు, కంబైన్డ్ గా విచారిస్తాం. సూత్రధారులెవరో పాత్రధారులెవరో తేలుస్తాం, లోగుట్టును రాబట్టే తీరుతాం అనే కమిట్మెంట్ తో ముందుకు వెళ్తోంది ఈడీ. టెన్షన్లు, టన్నుల కొద్దీ ఎమోషన్లు. అట్నుంచి పవర్ఫుల్ ఛాలెంజ్లు. ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో మీ కుటుంబానికి సంబంధం లేదని చెప్పగలుగుతారా? చెప్పడానికి ధైర్యం ఉందా? హీట్ ఎక్కిన ఢిల్లీ లిక్కర్ ఫైల్స్. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు కస్టడీ కష్టాలు కొనసాగుతున్నాయి. వారం రోజుల కస్టడీ ముగియడంతో ఆమెను మరికొందరితో కలిపి ప్రశ్నించాల్సి ఉందంటూ మరో 5 రోజుల కస్టడీ కోరింది ఈడీ. కానీ 3 రోజుల కస్టడీకి అనుమతించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. ఈ నెల 26 వరకు కవితను విచారించి మంగళవారం ఉదయం 11 గంటలకు కోర్టులో హాజరుపర్చనుంది ఈడీ. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో కీలక వ్యాఖ్యలు చేశారామె. ఏడాది కిందట అడిగిన విషయాలనే మళ్లీ అడుగుతున్నారు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు, అక్రమంగా అరెస్టు చేశారు, ప్రజలంతా గమనిస్తున్నారు అంటూ ఎమోషనల్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. ఎలక్షన్ కే పీచో పీచ్ ఇత్నే పొలిటీషియన్ కా క్యూ హో రహా హై రస్ జనతా కో భీ సోచన చాహియే నా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జీ. కానీ కవిత విచారణకు సహకరించడం లేదంటోంది ఈడీ. కుటుంబ సభ్యుల వివరాలు చెప్పడం లేదు, మొబైల్ డేటాలో కొంత భాగాన్ని డిలీట్ చేశారు. కవిత మేనల్లుడి గురించి అడిగితే తెలియదంటున్నారు అనేది కోర్టుకు ఈడీ సమర్పించిన కస్టడీ రిపోర్ట్. ఇదే కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఇప్పటికే 6 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది కోర్టు. తొలి రోజు విచారణలో ముడుపుల సొమ్మును ఎన్నికల్లో ఖర్చు పెట్టడంపై ప్రశ్నించారు ఈడీ అధికారులు. కవిత కస్టడీని మరోసారి పొడిగించడం, కేజ్రీవాల్ ఇప్పటికే కస్టడీలో ఉండడం టోటల్ గా కేసు దర్యాప్తును కీలక దశకు చేర్చింది. ఇప్పటి వరకు వేర్వేరుగా విచారించిన ఈడీ అధికారులు ఇక వీళ్ళిద్దరిని కలిపి ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. ఈ ఇద్దరు నేతల ఈడీ కస్టడీ ముగిసేలోపు లిక్కర్ పాలసీతో పాటు ముడుపుల వ్యవహారంపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కొత్త పేర్లు తెరపైకొస్తున్నాయి. కవిత దగ్గర బంధువు మేకా శరణ్ పై ఫోకస్ చేసింది ఈడీ. కవిత ఇంట్లో శరణ్ ఫోన్ దొరకడం, ఆమె అరెస్టు సమయంలో అతడు అక్కడే ఉండడం ఈడీని అలర్ట్ చేసింది. సౌత్ గ్రూప్ ఆర్థిక లావాదేవీల్లో అతడి ప్రమేయం కూడా ఉన్నట్టు భావిస్తోంది. 2 సార్లు పిలిచినా మేకా శరణ్ విచారణకు హాజరు కాలేదు. దీంతో మేకా శరణ్ ఇంట్లో సోదాలు జరిపింది ఈడీ. అటు కవిత బెయిల్ పిటిషన్ను విచారణకు స్వీకరించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ నెల 26న ఈ పిటిషన్ పై విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు ఈడీకి ఆదేశాలు వచ్చాయి. దర్యాప్తు ఎపిసోడ్ అలా కొనసాగుతుంటే లిక్కర్ ఫైల్స్ చుట్టూ పొలిటికల్ పంచులు పేలుతూనే ఉన్నాయి. కేజ్రీవాల్ అరెస్టును తప్పుబట్టిన పార్టీలపై విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దమ్ముంటే చర్చకు రావాలని కేసీఆర్ కి సవాల్ విసిరింది కమలం పార్టీ. కుంభకోణంలో మీ కుటుంబానికి సంబంధం లేదని చెప్పగలుగుతారా? చెప్పడానికి ధైర్యం ఉందా? 1, ఆపు ప్రభుత్వము ఢిల్లీ లిక్కర్ సంబంధించినటువంటి కుంభకోణంలో కేజ్రీవాల్ కానీ వాళ్ళ మంత్రివర్గ సభ్యులకు కానీ సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలుగుతారా? ఏ రకంగా ఇది బ్లాక్ డే అవుతుంది? నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేసీఆర్ గారిని. నేను అన్ని రకాలుగా ఆపు ప్రభుత్వము లిక్కర్ వ్యవహారంలో అవినీతికి పాల్పడింది, 100 కోట్లు చేతులు మారింది, మరి నేను నిరూపిస్తాను అది తప్పని కేసీఆర్ గారు నిరూపిస్తారా? బయటికి రావాల్సిందే కోరుతా ఉన్నాను. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ అరెస్టు సీమాంతర అంశంగా మారింది. ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ పారదర్శకంగా జరగాలంటూ ప్రకటన విడుదల చేసింది జర్మనీ విదేశాంగ శాఖ. ఇది పూర్తిగా మా అంతర్గత వ్యవహారం, కలగజేసుకుంటే ఊరుకోం అంటూ జర్మనీ రాయబారిని పిలిచి హెచ్చరించింది భారత్. నేను ఉక్కు మనిషిని, ఎన్నో రోజులు జైల్లో పెట్టలేరు అంటున్నారు కేజ్రీవాల్. సతీమణి సునీత ద్వారా తన సందేశాన్ని పంపారు. మే జల్ బహార్ ఆఊంగా ఔర్ అప్నా వాదా పూరా కరుంగా. క్యా ఆజ్ తక్ కభీ ఐసా హువా కి కేజ్రీవాల్ నే కోయి వాదా కియా ఔర్ పూరా నహీ కియా? ఆప్కా భాయి, ఆప్కా బేటా లోహే కా బనా హై, బహుత్ మజ్బూత్ హై. బస్ ఏక్ వింతీ హై, ఏక్ బార్ మందిర్ జరూర్ జానా,
और भगवान से मेरे लिए आशीर्వాద్ मांगना। ఇలా కోర్టు లోపల వెలుపల విపరీతమైన భావోద్వేగాలు పోటాపోటీ ఛాలెంజ్లతో యమా సీరియస్ గా మారింది ఢిల్లీ లిక్కర్ ఫైల్స్. కీలక నిందితుల కస్టడీ ముగిసేలోగా కేసు క్లైమాక్స్ కి చేరినా చేరొచ్చట.